హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బట్టలకు పెట్టుకునే క్లిప్పులతోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. ఈ టిప్స్ కనుక మీకు తెలిసినాయి అంటే చాలా ఈజీగా మీ పనులు అయిపోతాయి అన్నమాట. ఫోనుకు స్టాండ్ మన దగ్గర లేకుంటే ఇలా క్లిప్పులను పెట్టేసి స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇలా 4 క్లిప్పులు పెట్టేసి ఇలా కిందికి పెట్టేసినామంటే మనం ఊకే ఫోన్ పట్టుకోకుండా ఆడబెట్టేసి చూడవచ్చు, ఏమైనా చూడాలనుకుంటే. చాలా బాగుంది కదా ఈ టిప్ వచ్చేసి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ క్లిప్పులతోటే ఇంకొన్ని చూపిస్తాను. ఇలా క్లిప్పులతోటి మనము ఫోటోలు గిన ఉంటాయి కదా, మనము ఆ ఫోటోలకి ఇలా క్లిప్పులు పెట్టేసి ఇలా పెట్టుకోవచ్చు. స్టాండ్ లాగా ఉపయోగపడతాయి ఈ క్లిప్పులు వచ్చేసి, బట్టలు పెట్టుకునే క్లిప్పులు. చూసారు కదా, ఇట్లా 2 క్లిప్పులు పెట్టేస్తే ఇలా ఫోటో మంచిగా నిలబడిపోతుంది. వెనుకకి ఇంకో 2 క్లిప్పులు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా 2 క్లిప్పులతోటే ఫోటో మంచిగా నిలబడిపోతుంది. మూడవ టిప్ వచ్చేసి మనము మసాలా ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లు, ఇంకా అన్ని ప్యాకింగ్లు తెచ్చుకున్నాక కొన్ని డబ్బాలలో పోసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోతుంటాయి, అందులోకి గాలి పోకుండా ఇలా క్లిప్ పెట్టేసుకున్నామంటే అందులో గాలి పోకుండా మంచిగా ఉంటుందన్నమాట. నేనైతే ఇలాగే యూజ్ చేస్తాను. సర్ఫ్ ప్యాకెట్లు గిన కొంచెం డబ్బాలో పోసుకున్న తర్వాత అలా క్లిప్ పెట్టేస్తాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి డోర్ కర్టన్స్కి ఇలా క్లిప్పులు దగ్గరకు అనేసి ఇలా పెట్టుకున్నట్లయితే డోర్ కర్టన్లకి సరిపోద్ది అన్నమాట. అటు ఇటు వెళ్తున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్గా ఉండకుండా ఇలా పెట్టుకోవచ్చు డోర్ కర్టన్స్కి. ఇలా కూడా యూజ్ అవుతాయి ఈ క్లిప్పులు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము గోడకి మేకులు కొడుతుంటాం కదా, అలా మేకులు కొడుతున్నప్పుడు మనము ఇలా క్లిప్పు పెట్టేసి కొట్టేస్తే మనకు వేలగిన ఏమీ దెబ్బ తాకకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వేళ్ళకి నా ఇలా పట్టుకొని కొడుతుంటాం కదా, అలా ఒక్కొక్కసారి మన చేతికి వేళ్ళకి దెబ్బలు తాకుతుంటాయి. అలా కాకుండా ఇట్లా క్లిప్పు పట్టుకొని మేకులు కొట్టేస్తే మనకు దెబ్బ తాకకుండా ఉంటాయి. బ్రష్లని మనము కిందగిన ఎక్కడైనా అనుకోకుండా పెట్టేస్తాము. అలా పెట్టినప్పుడు ఏమైనా డస్ట్ గిన అంటకుండా ఇలా క్లిప్పులు పెట్టేసి ఇలా పెట్టేసినామంటే స్టాండ్లాగా మన బ్రష్లకు ఉపయోగపడతాయి అన్నమాట ఈ క్లిప్పులు వచ్చేసి. చాలా బాగుంది కదా ఈ టిప్ కూడా. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము వాటర్లో స్పూన్ వేస్తుంటాము, ఊకే జారి అందులో పడుతుంటుంది. లేకపోతే మనం పాలు తాగేటప్పుడు పాలలో స్పూన్ వేసుకొని ఇలా ఉంటామనుకో, ఆ స్పూన్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఈ స్పూన్కి క్లిప్ పెట్టుకున్నట్లయితే స్పూను లోపలికి జారకుండా అలాగే ఉంటుంది. చూడండి, ఇలా ఇలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.